ఫ్రెండ్స్, ఉదయాన్నే కామాక్షి అమ్మవారి దర్శనానికి అయితే మేము మా హోటల్ రూమ్ నుంచి స్టార్ట్ అయ్యాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను అమ్మవారి ఆలయం ఏంటనేది. ఓకే, స్టేట్యూన్. ముందుగా కామాక్షి అమ్మవారి మంత్రంతో ప్రారంభించుకుందాం. కామాక్షే వరదే దేవి నీలాపర్వత వాసిని, త్వం దేవి జగతాం మాతా యోనిముద్రే నమోస్తుతే. కామాక్షి అమ్మవారి దేవాలయం అస్సాం రాష్ట్రంలోని గౌహతి పట్టణ బ్రహ్మపుత్ర నది ఒడ్డున నీలాచల పర్వతం మీద నిర్మితమైనది. అష్టాదశ శక్తి పీఠాలలో మహాశక్తివంతమైన పీఠం ఈ కామాక్ష పీఠం. సకల యంత్ర తంత్ర మంత్ర సిద్ధ సాధనలు సులువుగా సిద్ధించే స్థలం కామాక్షి అమ్మవారి పుణ్యక్షేత్రం. నీలాచల పర్వతం మీదున్న అమ్మవారి దేవాలయ ప్రాంగణం వైపుగా మా అడుగులు సాగాయి. ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారిని కామాక్య లేక కామరూపిణి అని కూడా సంబోధిస్తారు. దేవాలయ ప్రాంగణానికి వెళ్లే మార్గానికి ఇరువైపులా పూజా సామాగ్రికి సంబంధించిన దుకాణాలను చూడవచ్చు. అలానే అమ్మవారి ప్రసాదాలు, పూలు, పళ్ళు కూడా ఈ ప్రదేశంలోనే మనకు లభిస్తాయి. అత్యంత శక్తివంతమైన మాతా కామాక్య అమ్మవారి ఆలయ ప్రాంగణంలోకైతే అడుగు పెడుతున్నాము. ముందుగా శక్తిపీఠాల ప్రాముఖ్యతలను తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం సతీదేవి అనగా పార్వతీదేవి తండ్రి రాజా దక్షుల వారు తాను చేసే దక్షయాగానికి పిలుపు లేకపోయిన పరమేశ్వరుని భార్య దక్షుని కుమార్తె సతీదేవి యాగానికి వెళుతుంది. యాగానికి వచ్చిన సతీదేవిని తండ్రి దక్షుడు అవమానించడం, దానితో పాటు పరమేశ్వరుని హీనంగా అవమానించడం. ఈ అవమాన భారాన్ని భరించలేని సతీదేవి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసుకుంటుంది. ఈ దుశ్చర్యను భరించలేని మహాదేవుడు వీరభద్రుడను సృష్టించి ఆయనతో శివగణాలను తోడుగా పంపి దక్షుని యజ్ఞాన్ని సర్వనాశనం కావిస్తాడు. శివక్రోధానికి ఆయన తాండవానికి ముల్లోకాలు సైతం భయకంపితులవుతాయి. అటుపిమ్మట పరమేశ్వరుడు మండుతున్న సతీదేవి శరీరాన్ని హిమాలయాలకు తీసుకువెళతారు. పరమేశ్వరుని బాధను చూడలేని శ్రీ మహావిష్ణువు అమ్మవారి దేహాన్ని ఖండించటానికి తన దైవిక చక్రాన్ని పంపుతారు. అలా ఖండించబడిన సతీదేవి శరీర భాగాలు వివిధ ప్రదేశాల్లో పడటం జరుగుతుంది. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలను పరమేశ్వరుడు శార్ధకర్మలు నిర్వహించి కాళభైరవుని రక్షణ వలయంలో శక్తిపీఠాలుగా స్థాపించడం జరుగుతుంది. ఈ శక్తిపీఠాలు ఏవి ఎన్ని అనే వాటిలో ఇప్పటికీ విభేదాలు ఉన్నాయి. 18 అని, 51 అని, 52 అని కాదు, ఏకంగా 108 అని వేరువేరు లెక్కలు ఉన్నాయి. అయితే వాటిలో 18 ప్రధానమైన శక్తిపీఠాలను అష్టాదశ శక్తిపీఠాలంటారు. వాటిల్లో అతి శక్తివంతమైన శక్తిపీఠమే యోని రూపంలో దర్శనమిచ్చే కామాక్య అమ్మవారి శక్తిపీఠం. మానవుని జన్మస్థానం యోని గర్భస్థానం, మానవుని పుట్టుకకు పురుడు పోసుకునే స్థానం పూజనీయమైన రహస్య భాగం, మానవుని కాలచక్ర గమనానికి ఆది బిందువు ఈ స్థానం. సాక్షాత్తు అమ్మవారి రహస్య స్థానాన్ని పూజనీయ కేంద్రస్థానంగా, అలానే యోని గర్భాశయాన్ని పూజించడం ద్వారా ప్రపంచం సృష్టి స్థితిలోని మహిళల మహోన్నతమైన పాత్రను తెలియజేయటంలో హైందవ ధర్మం మార్గదర్శకంగా వ్యవహరిస్తుంది. ప్రధాన ఆలయంలోని గృహలో ఒక మూలన పూజింపబడుతున్న అమ్మవారి యోని యొక్క శిల్పం ఉంది. ఆ యోని యొక్క శిల్పమే అమ్మవారి రహస్య భాగమని హైందవ శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.
కామాఖ్య అమ్మవారిని రక్తస్రావ దేవత అని కూడా పిలుస్తారు. జూన్ నెలలో అమ్మవారికి ఋతుస్రావం జరుగుతుంది. ఆ సమయంలో ఆలయ సమీపంలో బ్రహ్మపుత్ర నది ఎరుపు రంగులోకి మారుతుంది. ఈ రోజుకి ఈ నీరు అదే సమయంలో దేని నిమిత్తం ఎరుపు రంగులోకి మారుతుంది అనే శాస్త్రీయ ఆధారం లేకపోవటం విశేషం. ఈ పరిణామం అంతా సాక్షాత్తు కామాఖ్య అమ్మవారి ఋతుస్రావం అని హైందవుల బలమైన విశ్వాసం. ఓం కామాఖ్యే వరదే దేవి నీలా పర్వత వాసిని, త్వం దేవీ జగతాం మాత యోనిముద్రే నమోస్తుతే అనే మంత్రాన్ని మనసులో మననం చేసుకుంటూ గర్భగుడి వైపుకి మా అడుగులు సాగాయి. అలానే సాక్షాత్తు దశమహావిద్యలే స్వయంభుగా వెలిసిన సిద్ధస్థలం ఈ కామాఖ్య క్షేత్రం. ప్రధాన ఆలయం చుట్టూ 10 చిన్న ఆలయాలు నిర్మితమై ఉన్నవి. ఇవి మాతా కాళీ యొక్క 10 అవతారాలు. అవి ధూమావతి, కాళీ, తార, భువనేశ్వరి, సోదాసి, భైరవి, చిన్నమస్త, బాగాలముఖి, మాతంగి మరియు కమలాత్మిక. ఈ 10 అవతారాలు ఒక్కొక్క తంత్ర సాధనకు, తాంత్రిక శక్తికి ప్రతీకలు. అలానే కామాఖ్య ఆలయంలో జరిగే అతి ప్రధానమైన పండుగ జూన్ మాసంలో జరిగే అంబుబాచి మేళా. ఈ పండుగను 5 రోజుల పాటు జరుపుకుంటారు. అమ్మవారి ఋతుస్రావం జరిగినప్పుడు ఆలయం 3 రోజులు మూసివేయబడుతుంది. ఆ సమయంలో పురుషులకు ప్రవేశం ఉండదు. 4వ రోజున భక్తులు ఆలయంలోకి ప్రవేశించవచ్చు. ఈ 5 రోజులు వేడుకలు చాలా ఘనంగా కన్నుల పండుగలాగా లక్షలాది మంది భక్తుల మధ్యన జరగటం విశేషం. అలానే ఇక్కడ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచే అఘోరాలు నాగసాధువుల సమక్షంలో అమ్మవారికి అతి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఎన్నో జన్మల పుణ్యఫలం. అష్టాదశ శక్తి పీఠాలలో అతి శక్తివంతమైన కామాఖ్య అమ్మవారిని మేము దర్శించుకోవటం. ఫ్రెండ్స్, కామాఖ్య అమ్మవారి దర్శనం అయితే చక్కగా జరిగింది. మార్నింగ్ 5:00కి వస్తే 7:30కి వచ్చాం. 2.5 అవర్స్ అయితే దర్శనం పట్టింది. చాలా బాగా జరిగింది. అష్టాదశి శక్తిపీఠాల్లో అతి ముఖ్యమైన శక్తిపీఠం కామాఖ్య అమ్మవారు. అమ్మవారి రహస్య భాగం, ముఖ్య భాగం ఇక్కడ పడింది. ఇక్కడ అమ్మవారు అలా వెలిశారు. 2,000 మంది భక్తులు నిత్యం వచ్చి ఈ దేవాలయాన్ని దర్శిస్తూ ఉంటారు. ఎంతో అదృష్టం ఉండాలని చెప్తున్నారు. ఈ దేవాలయాన్ని దర్శిస్తారంటే సౌత్ స్టేట్ వాళ్ళకి, సౌత్ డౌన్ స్టేట్ వాళ్ళకి పెద్దగా ఈ ఆలయం గురించి అవగాహన ఉండదు. నార్త్ ఈస్ట్ వాళ్ళు బాగా వస్తూ ఉంటారు. అసలు ఎంతమంది జనం, 2,000 మంది జనం మార్నింగ్ మేము 4:30కి వచ్చేవాటికే చాలామంది క్యూలో నిలబడ్డారు. ఇక్కడ 501 రూపీస్ టికెట్ అయితే తీసుకొని వెళ్ళాము. 2.5 అవర్స్ లేట్ అయిపోయింది. తప్పనిసరిగా వీలు ఉంటే అమ్మవారిని దర్శించుకోవడానికి రండి. చాలా మహిమ కలిగిన అమ్మవారి ఇక్కడ కామాఖ్య అమ్మవారు. ఓం శ్రీ మాతా కామాఖ్య నమో నమః. ఎందెందు వెతికినా అందందే దర్శనమిస్తాను. నాచే సృజింపబడిన ఈ సృష్టిలో ప్రతీది ఆరాధ్యయోగ్యమైనదే అని, ప్రతి చెట్టులో, పుట్టలో, మట్టిలో, రాయిలో, అణువులో,
పంచభూతాలలో దైవ సాక్షాత్కారం ఉందని చెప్పిన గొప్ప మహోన్నతమైనది హైందవ ధర్మం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు అని అన్ని ధర్మాలను గౌరవిస్తూ ఎలాంటి భేదాలు లేకుండా ఈ ప్రపంచమందు ఉన్న సర్వ మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పే ఏకైక ధర్మం హైందవ ధర్మం. స్వస్తి.